ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ గురించి ఎప్పుడైనా విన్నారా? అది ఎక్కడ ఉందో ఎప్పుడైనా చూసారా? అది మన దేశంలో లేదు, అది అగ్రరాజ్యమైన అమెరికాలో ఉంది. ఇది అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ టైటిల్ గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ పేరుతో రిజిస్టర్ చేయబడింది. స్టేషన్ 1901 నుండి 1903 వరకు నిర్మించబడింది. స్టేషన్ నిర్మాణం వెనుక ఉన్న ఒక ఆసక్తికరమైన కథ ఏమిటంటే, ఇది ఆ సమయంలో పెన్సిల్వేనియా రైల్ రూట్ స్టేషన్తో పోటీ పడేలా రూపొందించబడింది. ప్రజలకు తెలియని అతిపెద్ద రైల్వే స్టేషన్కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. అప్పటి కాలంలో ఎటువంటి యంత్రాలు లేకుండానే ఈ రైల్వే స్టేషన్ను నిర్మించారు. అప్పట్లో అలాంటి స్టేషన్ను కట్టాలంటే చాలా కష్టమనే చెప్పాలి. ఈ భారీ రైల్వే స్టేషన్ నిర్మాణానికి 2 ఏళ్లకు పైగా పట్టింది. యుఎస్ మీడియా నివేదికల ప్రకారం ఈ రైల్వే స్టేషన్ చాలా పెద్దది. దీన్ని నిర్మించడానికి ప్రతిరోజు 10,000 మంది పురుషులు కలిసి పనిచేశారు. స్టేషన్ దాని పరిమాణానికి మాత్రమే కాకుండా దాని నిర్మాణం రూపకల్పనకు కూడా ప్రసిద్ధి చెందింది. స్టేషన్ లో మొత్తం 44 ప్లాట్ఫారంలు ఉన్నాయి. ఇక్కడ ఒకేసారి 44 రైళ్లు నడుస్తున్నాయి. ప్రపంచ దేశాల తర్వాత ఇప్పుడు భారతదేశం గురించి మాట్లాడుకుంటే, దేశంలోని అతిపెద్ద రైల్వే జంక్షన్ టైటిల్ను యూపీలోని మధుర రైల్వే స్టేషన్ నమోదు చేసింది. రైల్వే స్టేషన్ గుండా కనీసం 3 మార్గాలు ఉన్న ప్రదేశాలను జంక్షన్లు అంటారు. ఈ విధంగా ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ రైల్వే స్టేషన్ ప్రపంచంలోని అత్యంత పొడవైన ప్లాట్ఫారంను కలిగి ఉంది. ఇది ప్రస్తుతం ప్రపంచం మెచ్చిన రైల్వే స్టేషన్గా పేరు తెచ్చుకుంది.